మల్లి గత 9 సంవత్సరాలుగా మావోయిస్టు మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్న 5 వ్యక్తులు బుధవారం నాడు స్థానిక ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ లొంగిపోయిన వీరు గాలికొండ ఏరియా కమిటీలో మిలీషియా సభ్యులుగా పనిచేస్తూ మావోయిస్టుల మీటింగ్లకు జన సమీకరణ చేయడం, వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు సమకూర్చడం, భోజన సదుపాయాలు కల్పించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలను వెదజల్లడం వంటివి చేసేవారని అన్నారు. వారికి ఇమీడియట్గా వేయించడము, ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ మధ్య చెరువుల్లో మేము పెట్టిన హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, ఇంత ముందర ప్రేరణ పరంగా పిల్లలకి పాలిసెట్ కోచింగ్, ఇటువంటి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా గవర్నమెంట్ విలేజ్ వాలంటీర్ మరియు గవర్నమెంట్ అధికారుల ఎఫిషియన్సీ ద్వారా వీళ్ళకి అందుతున్న గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పరంగా కానివ్వండి, వీళ్ళందరూ ఒక పరివర్తన చెంది ఇక ముందర ఇటువంటి చేయకూడదు అని చెప్పి ఇచ్చేయి మా దగ్గరకు వచ్చి వీరు స్వచ్ఛందంగా ఈరోజు లొంగిపోవడం అన్నది జరిగింది. వీరికి ఫర్దర్గా ఎటువంటి మా తరపు నుండి గెమ్మెల్ కామేష్ అలియాస్ హరి, కుంకుమపూడి హరి అరెస్టు తర్వాత ఎంతో మార్పు అనేది ప్రజల్లో కూడా వచ్చింది, వారు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే కుంకుమపూడి హరి అరెస్ట్ అయిన తర్వాత వారి గ్రామస్తులు మా దగ్గర స్వచ్ఛందంగా వచ్చి మాకు ఇట్లా వీధి దీపాలు ఇటువంటి కావాలని చెప్పి అడిగితే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వారికి రావు, బంగారరాజు, కిల్లో రూబెన్, వంతర లక్ష్మణ్ రావు, వీరు 5 గురు కూడా మన దగ్గర ఇంతకు ముందర అంటే జాంబ్రీ ఆ టైం నుండి వీళ్ళు